మనీషాను అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను ఎన్కౌంటర్ చేయాలి అన్నారు భీమ్ ఆర్మీ రాష్ట్ర కన్వీనర్ అంజయ్య. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువతి మనీషాపై అగ్రవర్గాలకు చెందిన ఠాగూర్ కులస్తులు నలుగురు దుండగులు కలిసి అత్యాచారం చేసి అతి కిరాతకంగా నాలుక కోసి వెన్నముక విరగొట్టి హత్య చేసిన దుండగులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని భీమ్ ఆర్మీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అంజయ్య డిమాండ్ చేశారు. కర్నూలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బాలస్వామి, ప్రముఖ లాయర్ బత్తుల చిన్నయ్య, దళిత నాయకులు దేవదాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిశ అత్యాచారం జరిగినప్పుడు అగ్రవర్గాలకు చెందిన మీడియా, రాజకీయ వ్యవస్థ మొత్తం ప్రతిస్పందించిందని, కానీ దళిత మహిళ మీద జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు ఒక న్యాయం, అగ్రవర్గాలకు ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. దోషులను వెంటనే ఎన్కౌంటర్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా మరియు కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి స్టేట్ లో ప్రతి జిల్లాలో ఈ పార్ట్ దేశ వ్యాప్తంగా ఒక దళిత మహిళల మీదనే అగాధం మీరు చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? మీరు దేనికోసం చేస్తున్నారు? ఇంకా మీ ఆడపిల్లలు మీ మీద మీరు చేసుకోండి. సేమ్ దళిత ఆడపిల్లలకున్న ఆడపిల్లలు మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ వాళ్ళ మీరు చేసుకోండి. చేసుకుంటే మంచిది, అక్కడ ఇక్కడ అంతా ఒకటే కదా. బయటకు వచ్చి మా ఆడపిల్లలు మీరు చేయాల్సిన పని ఉంది మీకు? యోగి ఆదిత్యని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. మీరు ఖచ్చితంగా దీనికి మీరు నైతిక బాధ్యత వహించి ఖచ్చితంగా రాజీనామా చేసి పోవాలి. ఎందుకంటే మీరు వాళ్ళకి ఇంటికి ఒక ఇల్లు 25 లక్షలు ఎక్స్పెక్టేషన్ ప్రకటించాను. ఒక ఉద్యోగ పరీక్ష అంతా మాత్రం అమ్మాయి తిరిగి రాదండి. ఇమ్మీడియట్ గా వాళ్ళని ఉరితీయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన దిశ చట్టంలో దిశలో ప్రియాంకా రెడ్డికి ఈ దేశం యావత్ భారతదేశమే ముక్త ఖండంలో ఖండించినారు. దేశ విదేశాల్లో ఎన్ఆర్లు అయిన వాళ్ళు కూడా ఖండించి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి చెప్పారు. మరి ఈ రోజు వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చేయకుండా ఎందుకు పెట్టావు? ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగ చెప్పావు? నువ్వు ఇమ్మీడియట్ గా సూసైడ్ ఆర్డర్ వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్స్ ఇవ్వు. నీకు పవర్ ఉంది కదా, నీవంటే సీఎం, నీవంటే యూపీ, నువ్వు ఎందుకు చేయడం లా పని? అంటే ఒకళ్ళ ఆడపిల్లలకు ఒకటి న్యాయము, వీళ్ళకి ఒక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయమో? మీరు పరిపాలన ఇది దీని పరిపాలన కాదు, దీని పరిపాలన అన్నారు మిస్టర్ యోగి ఆదిత్యనాథ్. మీరు చెప్తున్నాం చూడండి, మీకు పదే పదే చెప్తున్నాం మీకు ఒక్కసారిగానా. మేము దళితుల మనందరూ ఏకమై వచ్చినామంటే మీరు ఎక్కడ? ఒకప్పుడు మేము రాజులం, ఈ ఒకప్పుడు ఈ దళితుల రాజులు మీరు కాదు, మీరు శంశాలు. ఈ రోజు మమ్మల్ని తొక్కి మీరు దళితులు పరిపాలిస్తున్నారు. ఒకప్పుడు రాజులు ఎవరంటే దళితుల రాజులు మౌలని ఒకరినొకరు లేకుండా చేసేసి ఈరోజు మీరు పాల్పన మీరు చేస్తున్నారు. కాబట్టి దీనికి అందరూ మీరు రైతుల బాధ్యత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క మళ్ళీ జరిగిన ఈ జిల్లాలో యూపీలో బాలాంపూర్లో జరిగిన సేమ్ అదే ఘటన జరిగింది. మళ్ళీ ఈ బాలాపూర్ జరిగిన అదే మాయకు మళ్ళీ 22 అమ్మాయిలు జరిగింది. మళ్ళీ ఇంకోటి యూపీలో మళ్ళీ 15 బాలికపై జరిగింది అత్యాచారం. ఎంపీలో మధ్యప్రదేశ్లో వస్తే మళ్ళీ ఒక అమ్మాయి మధ్యప్రదేశ్. ఇది మీ ప్రభుత్వాలు చేసే పనులు. మీరు ప్రభుత్వాలు చేయడానికి రాలే, ఆడపిల్లలు మానభంగాల్లో చేయడానికి వచ్చారు మీ ప్రభుత్వాలకు వస్తుంది ఇక్కడికి. కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాను, దీని మీద ఇమ్మీడియట్ మీరు చర్య తీసుకొని సిబిఐ ఎంక్వైరీ లేకుండా ఇమ్మీడియట్ వారికి ఎవరైతే దీనికి కొంచెం బాధ్యత ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయనిక వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేయాలని చెప్పి సభముగా మీకు తెలియజేస్తున్నాం. ఒక బ్లాక్ డే, ఎందుకంటే ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ వైపు చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రులు చూస్తున్నారు. మనం అందరూ కూడా తెలుసు, ఇండియాలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళలకు ఒక ప్రత్యేక చట్టాన్ని, అత్యాచారాలపై దిశ యాక్ట్ తీసుకొచ్చాడు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో దళితులకు ఏ విధంగా సీఎం గారు ప్రభుత్వంలో రక్షణ కల్పించే విధంగా చట్టాలు తీసుకొచ్చాడు, ఇండియాలో మరి ఉత్తరప్రదేశ్లో మాత్రం ఎందుకు సీఎం గారు దళితులను గాలిగోలు వేశారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, సమాజంలో
ఉన్నత కులాల అమ్మాయిలైనా సరే పేద బడుగు బలహీన వర్గాల అమ్మాయిలైనా సరే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ ఒకే హక్కులు సమాన భావాన్ని కలగజేశారు కానీ నేడు మరి యూపీలో అమ్మాయి ఏం తెలని అమ్మాయిని ఆ విధంగా వాళ్ళు తాగుర్చు తీసుకెళ్లి అమ్మాయిని నాల్కబోసి రేప్ చేస్తే హిందూ సాంప్రదాయ ప్రకారము పూడ్చాల్సింది మామూలుగా చనిపోతే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ అమ్మాయిని ఎందుకు దహనం చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంటే ఈ కేసును తారుమారు చేయడానికి ఎవిడెన్స్ను లేకుండా చేయడానికే కదా మరి ఇవంతా యూపీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తున్నా కూడా మీరు ఎందుకు కేవలం దళితుల అమ్మాయి అని చెప్పేసి మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారా అంటే మీరు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోడానికి దళితుల ఓట్లు వేయలేదా అని చెప్పేసి మేము యూపీలో అంటే దళితుల జాతిని మీరు చిత్తపరుస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం నేడు ఇండియాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సార్ గారికి ఒకటే చెప్తున్నాం అయ్యా ఒక్కసారి దళితుల అమ్మాయిల పైన మీరు వైపు ఆలోచన పెట్టండి మీరు వచ్చారు అనేక గురించి అనేక సంక్షేమాల గురించి మాట్లాడుతున్నారు కానీ మా పిల్లల భవిష్యత్తుకు ఇండియాలో రక్షణ లేదు మీరు ప్రత్యేక చట్టాన్ని ఇండియా లెవెల్లో తీసుకొచ్చి దళితుల మహిళలకి ప్రత్యేక చట్టం రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం ఈ అమ్మాయి మనిషి విషయంలో ఎవరైతే హత్య చేశారో వాటిని గుర్తు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్కు ఏం ప్రమేయం ఉందని చెప్పేసి ఆ అమ్మాయిని కాల్చారు వాళ్ళని కూడా సస్పెండ్ చేసి ఈ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల నాయకులు ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తత చేస్తూ ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా కాకుండా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో మరొక దళిత కుటుంబంలో ఫలాని అమ్మాయి ఇలా చనిపోయిందని చెప్పేసి ఎప్పుడు జరగకున్న విధంగా ఉద్యమాలు చేస్తాం ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇండియా లెవెల్లో మీరు కొత్త చట్టాలు తీసుకురాకపోతే రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పేసి తెలియజేసుకుంటూ నేను యాదవ ప్లేస్ దళిత సంఘ నాయకుడిని జై భీమ్. ఉత్తరప్రదేశ్లోని హత్రా జిల్లాలో జరిగినటువంటి మనిషా అనే ఒక అమ్మాయిపై సామూహిక అత్యాచారంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దేశంలో అయితేనేమి రాష్ట్రాల్లో అయితేనేమి మరి ఆడపిల్లలకు స్వేచ్ఛ లేని బ్రతుకుల్ని గడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు వెంటనే దిగిపోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకనగా మరి గాంధీ గారి సిద్ధాంతం ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవాల్సినటువంటి రోజుల్లో మరి 74 సంవత్సరాలు దాటి భారత స్వతంత్ర దేశంలో ఉన్నప్పటికీ అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఖండించలేని ప్రభుత్వాలు పరిపాలించే చేతగాని ప్రభుత్వాలను వెంటనే తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా దళిత బిడ్డలు అయినటువంటి ఆడజాతి వారి పైన చేస్తున్నటువంటి అఘాయిత్యాలను దళితులందరూ కలిసి ఏకముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వాలు త్వరలోనే కనుదెరిచి దళితులపై దాడులకు మీరు అరికట్టకపోతే దళితుల ఏకముక్త కంఠంతో ఏకతాటిపై నడిచిన రోజు రాజ్యాధికారం వైపు మా వైపు దళితులందరూ కనుచూపు మేరలో చూసిన వెంటనే మీరు ఈ దేశాన్ని వదిలి ప్రపంచాన్ని వదిలిపోయే సమయం ఆసన్నమైనదని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ దాడులు కేవలం మా ఐక్యత కొరకే అని మేము ఆస్వాదిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా దళితులందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పాటుపడి రాజ్యాధికారం చేజిక్కించుకొని మన చేతుల పరిపాలన చేసుకొని మనమే పదవులు పంచి వాళ్ళని ఇతర దేశాలకు పంపించే విధంగా సన్నిహితం కావాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. నేను నా పేరు భక్తుల చిన్నయ్య, ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రోచైల్డ్ రీజనల్ కన్వీనర్. మోడీ రూపంలో యోగి ఆదిత్యనాథ్ నాథ్ రూపంలో ఈనాడు మనువాద రాజ్యం మళ్ళీ వస్తున్న సూచనలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ మహనీయుడు అంబేద్కర్ గారు ఆయన చూపుడి వేలుతో సాధించిన రక్షణ కవచాలను ఒక్కొక్కటిగా ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఎస్సీ ఎస్టీ అత్యాచారం
నిరోధక చట్టాన్ని నీరు గొరర్సు ఆలకుల పరిపాలన కొనసాగిస్తున్నారు. మరొక వైపు రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. నిజంగా ఈనాడు దేశంలోని దళిత మేధావులంతా గౌరవించాల్సిన సమయము ఆసన్నమైంది. ఎంతకాలం ఈ మానిస బ్రతుకులు బతకాలి? మనిషి భూమి ఆకర్షణ శక్తిని దాటి అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న ఈ రోజుల్లో కూడా మనలో చైతన్యం అనేది రాకపోతే ఎందుకంటే మనకు ఈ మానిస బ్రతుకులు ఆనాడు కారం చెడు చుండూరు దళిత ఉద్యమ స్ఫూర్తి ఈనాడు ఏమైందని ఈనాడు నా దళిత జాతిని నేను ప్రశ్నిస్తున్నాను. ఆకాశంలో ఉరుమినప్పుడు భయంకరమైన శబ్దంతో ఆ చీకటి పనులను పంచుకొని మెరుపు వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా ఎలా ఉలిక్కి పడుతుందో, ఆ దళిత జాతి అంతా ఐకమత్యమై చేయి చేయి కలిపి సోదర భావంతో అడుగులు అడిగేసి ఉద్యమ పోరాట సింహమై గర్జించిన రోజున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిమ్మదిరిగిపోవాలని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా ఈనాడు నేను ప్రశ్నిస్తూ డాక్టర్ భాస్ స్వచ్ఛంద సంస్థ తరఫున మనీషాపై అత్యాచారం చేసిన అంతకు శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజుల్లో మన ఇండియాలో ఆడ జన్మ పుట్టడం ఒక నేరమా? దళిత మహిళలు మన ఇండియాలో పుట్టడం నేరమా? నేను ఈనాడు నరేంద్ర మోడీ గారిని ఆదిత్యనాథ్లో ఒకటే అడుగుతున్నాను. ప్రతి ఒక్క అత్యాచారము మా దళిత బాలికలే దొరకాలా? మీకు సిగ్గులేలా ప్రతి ఒక్క జిల్లాలో రాష్ట్రంలో జరిగేటువంటి అత్యాచారాలు మా దళిత బాలికలే నీకు దొరకాలా? దుర్మార్గులారా మీరు మేల్కొనండి. ప్రభుత్వంలో మీరు ఒక ప్రియాంక రెడ్డి హత్య జరిగితే తర్వాత దిశ తెలంగాణలో జరిగితే వాళ్లకు ఎన్కౌంటర్ చేశారు. అంటే మా దళిత బాలికలు అత్యాచారానికి గురైతే ఎన్కౌంటర్లు చేయడానికి మీకు సిగ్గు లేదా నేను అడుగుతున్నాను. దయచేసి మా బహుజనులంతా ఇప్పటి నుంచి మేల్కొని ప్రతి ఒక్క ఆడబిడ్డ రక్షణగా మేము కౌచముగా నిలబడి మా దళిత బాలికలకు ఏదైనా జరిగితే వెంటనే మా యొక్క దళితులంతా ఐక్యతగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలలో నిరసనలో నిన్ననే జరిగినటువంటి మనీష అత్యాచారంలో ఉత్తరప్రదేశ్లో ఆ అమ్మాయి నలుగురు దుర్మార్గులు కలిసి ముళ్ళ పదంలోనికి దోసుకుని లాక్కో వెళ్ళి ఆ అమ్మాయిని నాలిక కోసి అత్యాచారం చేసి ఈ ప్రభుత్వాలకు సిగ్గులేదా? నేను ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని నేను ఒక హెడ్ మాస్టర్గా అడుగుతున్నాను. కాబట్టి సోదరులారా ఈ విషయాలలో మన దళిత బాలికలకు ఎక్కడైనా అత్యాచారం జరిగితే మేము ఖచ్చితంగా స్పందించి ఇప్పటి నుంచి మా యొక్క బహుజనుల ఐక్యతను మీరే మేల్కొల్పి మేము మౌనను చైతన్యవంతులుగా చేస్తున్నారు. అది మీకే ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి కబస్టార్ రాష్ట్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ మేల్కొల్పని వెంటనే వారికి ఆ దుందుకులను నిన్న జరిగిన మనీషా కేసులు కానీ తర్వాత అది మరొకముంది ఉత్తరప్రదేశ్లో మరి యొక్క అమ్మాయి కాలేజీలో అడ్మిషన్ కొరకు పోతుంటే ఆ అమ్మాయిని నిరాతకంగా అత్యాచారం చేస్తే కేసు బుక్ చేయలేరా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. దయచేసి ఆ బహుజనులు ఆ దళిత బాలికలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే కర్నూలు జిల్లా నుంచి మేము ముందుండి చేయగలమని అందరికీ బహుజనులకందరికీ విన్నది. నా పేరు మేకల దేవసాసు, రిటైర్డ్ హెడ్ మాస్టర్.